నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన పథకాల అమలు కోసం ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు తలకు మించిన హామీలు ఇచ్చారని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని, ఇక చంద్రబాబు ఇస్తారని చెబుతున్న పథకాలు అమలు చేయాలంటే ఆర్బీఐనే ఏపీలో ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు ఒక పక్క తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏపీలో సూపర్ సిక్స్ పథకాలు అమలు సాధ్యం కాదని వైసీపీ నేతలు ఎప్పుడో తేల్చి చెప్పారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో కూడా సూపర్ సిక్స్ గురించి పెద్దగా చర్చలేమీ జరగలేదని అంటున్నారు. చిన్న చిన్న పథకాలకు సంబంధించి మాత్రమే చర్చ జరిపారు. నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు 1500 రూపాయలు, గ్యాస్ ఫ్రీ సిలిండర్లు, అమ్మకు వందనం వంటి పథకాలపై చర్చ జరగలేదు. ఇక పౌర సరఫరాల శాఖ 2000 కోట్ల రూపాయలు, వ్యవసాయ సహకార కార్పొరేషన్లకు మరో 3200 కోట్ల రూపాయలు అప్పు తీసుకునేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తంగా చూస్తే 5200 కోట్ల అప్పుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, ఉచిత బస్సు పథకాలకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపిందట. అయితే ఉచిత బస్సుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలుత ట్వీట్ చేసి మళ్లీ దానిని తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూస్తే చంద్రబాబు మంత్రులకు లోటు బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సూచిస్తున్నట్లు సమాచారం. మరి ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆదాయం ఎంత ఉందో చంద్రబాబుకు తెలిసే ఉంటుందని, మరి అలాంటప్పుడు అలవే కాని హామీలు ఇవ్వడం ఎందుకు, ప్రజలకు మభ్యపెట్టడం ఎందుకు అంటున్నారు వైసీపీ నేతలు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారని ఎదురు చూస్తున్న జనానికి చంద్రబాబు నిరాశే మిగుల్చుతారా అన్నది ప్రశ్నార్థకరంగా మారింది. Please subscribe dot news.